కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే, జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు, పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మనుషు ఎందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అని అంటే, కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు, ఎవడు మాట్లాడడు. దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం అడుగుతా ఉన్నా, మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి మీరు అని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు సున్నా. పేదలకు ఇచ్చింది అరకొర, అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ కానివ్వండి, ఇతర పథకాలు కానివ్వండి, నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,46,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2,46,000 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగిస్తూ ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఎందుకు మీ బిడ్డ చేయగలిగాడు, ఎందుకు చంద్రబాబు అప్పట్లో చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్, అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు, ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనున్న వ్యక్తి మాత్రమే మారాడు. ఒక్క వ్యక్తి మారడంతో ఈరోజు 2,46,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చి పడింది. కేవలం మార్పు ఒక వ్యక్తి, ఒక వ్యక్తి మాత్రమే మారాడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు, ఎందుకు ఇలా 2,46,000 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే, కారణం అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు. అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే తప్ప వేరే పాలన జరగలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఒక గొప్ప గజదంగల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసేది.
ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇదే జరిగింది. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకొని తినుకోవడం. అప్పట్లో డిపిటీ పాలన జరిగితే ఈరోజు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటను నొక్కు నేరుగా డిబిటీ పాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ 44,49,000 మంది నా అక్క చెల్లెమ్మలకు, నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా 26,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా 26,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 5 సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు. ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల 53,52,000 మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి, ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పడుతూ ఉంది. కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం 33,300 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి. మారిందల్లా గతానికి, ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి. 53,52,000 మంది రైతన్నలకు అక్షరాల 33,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆసరా అనే స్కీమే లేదు, వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల 78,94,000 మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, 78,94,000 మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ 55 నెలల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం 19,178 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు, అదే రాష్ట్రం అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 55 నెలల కాలంలోనే మీ బిడ్డ 78,94,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అక్షరాల 19,178 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు. కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ బాగోగులు గురించి పట్టించుకున్న పాపాన ఎప్పుడూ పోలేదు. ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు అన్నగా, వాళ్ళకు తమ్ముడుగా, వాళ్ళ స్వావలంబన కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి తాపత్రయపడి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు వరుసగా 4 సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ, ఏ సంవత్సరము కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ అక్షరాల 75,000 రూపాయలు ఆ చెల్లెమ్మలకు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమం అడుగులు పడింది ఎప్పుడు అనంటే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే. ఈ ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 26,40,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 14,129 కోట్ల, కేవలం ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క స్కీమ్ ద్వారా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే బడ్జెట్, అదే రాష్ట్రం, మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా అక్షరాల 2,028 కోట్ల రూపాయలు నా కాపు అక్క చెల్లెమ్మల కోసం తోడుగా నిలబడుతూ అందించం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్ల రూపాయలు నా నిరుపేద నేతన్నల కోసం అండగా నిలబడ్డం. వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా 1,302 కోట్ల రూపాయలు నా డ్రైవర్ అన్నతమ్ములకు అండగా నిలబడుతూ వాళ్ళ అకౌంట్లలోకి పంపించడం చేశాం. ఈబీసీ నేస్తం ద్వారా 1,257 కోట్ల రూపాయలు నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఇచ్చాం. ఆగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు ఇచ్చాం. జగనన్న తోడు ద్వారా 2,955 కోట్లు ఇచ్చాం.